మేజున్ తుఫాన్ ప్రభావంతో ఏర్పడిన విద్యుత్ సరఫరా ఇబ్బందుల పరిష్కారంలో ఎస్సీ ఎస్టీ కాలనీల పట్ల విద్యుత్ అధికారులు వివక్ష చూపారని ఆయా కాలనీ వాసులు మండిపడుతున్నారు. విద్యుత్ పునరుద్ధరణలో లైన్ మ్యాన్లు ఏఈలు మా కాలనీల పట్ల చిన్నచూపు చూశారని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రోజులు అంధకారంలోనే మగ్గాల్సి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధనికులు అగ్రవర్ణాలు ఉండే ప్రాంతాల్లోనే విద్యుత్ పునరుద్ధరణ చర్యలకు లైన్ మ్యాన్లు అత్యుత్సాహం చూపారని వాపోయారు. జలదంకి మండలం గట్టుపల్లి చింతలపాలెం ఎస్సీ ఎస్టీ కాలనీ వాసులు ఆయా ప్రాంత లైన్ మ్యాన్ల పట్ల నిరసన వ్యక్తం చేశారు. ఆ గ్రామంలో ఊరిలో విద్యుత్ పునరుద్ధరించి మా కాలనీలను ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. అక్కడి లైన్ మ్యాన్ గతంలోనూ ఏ సమస్య చెప్పినా పట్టించుకోడని తామే ప్రైవేట్ వ్యక్తులతో డబ్బులు ఇచ్చి విద్యుత్ సమస్యలు పరిష్కరించుకున్నట్లు తెలిపారు. అదేవిధంగా కావలిపట్టణం ముసునూరు ఎస్సీ కాలనీలోనూ విద్యుత్ పునరుద్ధరణ పట్ల లైన్ మ్యాన్ నిర్లక్ష్యం వహించారని ఆ ప్రాంతవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. చింతలపాలెం ఎస్సీ కాలనీలో ఈరోజు అందరికీ తుఫాన్ తర్వాత అందరికీ కరెంటు వచ్చిన పరిస్థితి, మాకు మాత్రం ఆ చీకటి బ్రతుకులో చీకట్లోనే ఉండవలసిన పరిస్థితి ఉంది. ఏందయ్యా అని లైన్ మ్యాన్ గారికి ఫోన్ చేస్తే ఆయన ఏ విధంగా చెప్తున్నారు, ఏ సార్కైనా చెప్పుకోండి మీకైతే కరెంటు రాదు అని తేల్చి చెప్పారు. మా సోదరులు మాట్లాడినప్పుడు ఆ విధంగా చెప్పడం ఆయనకి తగదని అడుగుతున్నాను. ఈరోజు ఓసీలకి ఒక న్యాయం, ఎస్సీలకు ఒక న్యాయమా? ఎస్సీలు అంటే ఎందుకు ఇంత వివక్షత లైన్ మ్యాన్ గారు అని మిమ్మల్ని ఈ సూటిగా అడుగుతున్నాను. ఈ విధంగా మా దగ్గర దోమకాటుకి గురయ్యి చిన్నపిల్లలు అస్వస్థతకు గురయ్యి జ్వరాలు విశ్వజ్వరాలు వచ్చే పరిస్థితి ఉంది. అక్కడ మురికి చేరుకొని ఈ యొక్క తుఫాను వల్ల ఈ విధంగా ఉన్నప్పటికీ కూడా మా పైన దయ లేకుండా, కనీసం అంటే కనీసం చిన్నపిల్లలు ఉన్నారని దయ లేకుండా మమ్మల్ని ఈరోజు చీకట్లో ఉంచే ప్రయత్నం ఆయన చేస్తున్నారు. ఇదే కాదు, ప్రతిసారి ఇదే విధంగా మాకు ట్రాన్స్ఫర్ దగ్గర జంపర్ ఎగిరిపోతుందని చెప్పి చెప్తున్నారు. అప్పుడు కూడా మేము చీకట్లోనే ఉంటున్నాం, లోడ్ ఎక్కువైందని ఏదో చెప్తున్నారు. అప్పటికి ఆయనకి ఫోన్ చేసినప్పటికి కూడా ఆయన వచ్చే పరిస్థితి లేదు. సరే, ఈ యొక్క సమయంలో రాత్రి 7-9-10 గంటలకి ఆయన ఏమొస్తారులే పాపం అని మేము మానవత దృక్పథంతో ఆయన రాకపోయినా ఫోన్లో సంప్రదించి మా దగ్గర ఉన్నటువంటి ఒక కరెంటు పని తెలిసిన వ్యక్తి చేత చేపించుకునే పరిస్థితిలో మేము ఇన్ని రోజులు ఉన్నాం. కానీ ఈరోజు ఆ యొక్క విషయాన్ని ఆయన చేతగానితనంగా తీసుకున్నట్టున్నాడు. అయ్యా లైన్ మ్యాన్ గారు, ఇది మీకు తగదండి. మేము ఏమంతా మీకు అన్యాయం చేశాము, మమ్మల్ని ఎందుకు ఈ చీకట్లో నిర్బంధించాలని మీరు ప్రయత్నిస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. దయచేసి ప్రతిసారి మీరు ఇదే విధంగా వైఖరి చూపిస్తున్నారు. మేము చూసి చూసి విసిగిపోయాము. మేము ఇక్కడికి అన్నవరం సబ్స్టేషన్కి 6 గంటల సగం వచ్చి ఇక్కడ కూర్చున్న పరిస్థితి, ఆయన ఆపరేటర్ మీకు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్, అందరూ ఎవరు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్లు, ఆయన మాట్లాడిన తర్వాత అందరూ ఎవరికి ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్లే వస్తున్నాయి. ఈరోజు మేము 6 గంటల నుంచి ఇక్కడ కూర్చొని ఉంటే, ఈ వర్షం వస్తున్న సమయంలో ఇక్కడ 6 గంటల నుంచి కూర్చొని ఉంటే కనీసం మమ్మల్ని పట్టించుకున్న నాదుడే లేదు. ఆయన గ్రూప్లో కూడా పెట్టించాము, ఆ యొక్క ఆపరేటర్ గ్రూప్లో కూడా పెట్టించినప్పుడు కూడా ఏ గారికి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్. మేము డి గారితో మాట్లాడాము, డి గారు మేము మాట్లాడతానండి ఏం సమస్య ఉందో చూస్తానన్నారు. ఆ తర్వాత మాకు ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఈరోజు ఈ విధంగా మీరు చేయడం కరెక్ట్ కాదు, ప్రతిసారి ఇదే విధంగా చేస్తున్నారు, మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదని ఈ యొక్క వీడియో ముఖంగా తెలియజేస్తూ అధికారులారా దయచేసి మా వైపు దయ ఉంచి మేము ఈ చీకట్లో ప్రతిసారి ఇదే పరిస్థితి అవుతుంది మాకు, మమ్మల్ని కొంచెం విముక్తి కలిగించమని ఈ వీడియో ముఖంగా వేడుకుంటున్నాము. దయచేసి అధికారుల దృష్టికి ఈ యొక్క న్యూస్ ఛానల్ ద్వారా వచ్చినప్పటికీ మీరు దీన్ని మాత్రం సీరియస్గా తీసుకొని మాకు మాత్రం న్యాయం చేయాలని మేము కోరుతూ ఈ యొక్క నా యొక్క మాటల్ని విరమించుకుంటున్నాను.